రోటరీ జంగారెడ్డిగూడెం 2022-23 కార్యవర్గ పదవీ కాలం ముగిసింది. అధ్యక్షులుగా దాకారపు కృష్ణ, కార్యదర్శిగా ఉడా రామ్ గోపాల్ నేతృత్వంలో కార్యవర్గం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి పలువురి అభినందనలు పొందడంతో పాటుగా రాబోయే కార్యవర్గానికి ఆదర్శంగా నిలిచింది. వరుసగా 3 సార్లు దాకారపు కృష్ణ అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ 1,72,00,000 రూపాయల వ్యయంతో 14,000 సేవా కార్యక్రమాలను చేశారు. కరోనా సమయంలోనే 62,00,000 రూపాయల వ్యయంతో 600 కార్యక్రమాలు చేసి రికార్డు నెలకొల్పారు. రోటరీ 7 ప్రాధాన్యత అంశాలను ఛాలెంజ్గా తీసుకొని 7 శాశ్వత ప్రాజెక్టులను నిర్మించారు. దీంతో రోటరీ జిల్లా 30-20లోనే ఛాంపియన్ ప్రెసిడెంట్గా అవార్డు పొందారు. 11 మంది విద్యార్థులకు విద్యాదానం, ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక వస్తువులు కల్పన, గర్భిణీలు బాలింతలకు పోషకాహారం పంపిణీ, వైకల్యం కలిగిన వారికి కృత్రిమ అవయవాలు అందజేత, అనారోగ్యాల పాలైన వారికి వైద్యం చేయించుకునేందుకు ఆర్థిక సహాయం, మహిళా సాధికారత పేరుతో పెద్ద మొత్తంలో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ వంటి కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలను పొందారు. అంతేకాకుండా సమాజంలోని రాజకీయ నాయకులను ఏకతాటిపైకి తీసుకువచ్చి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి ప్రముఖుల మన్ననలను కూడా పొందారు. ఇలా రోటరీ గత కార్యవర్గాలకు దీటుగా రాబోయే వారికి ఛాలెంజింగ్గా దాకారపు కృష్ణ కార్యవర్గం పనిచేసింది. ఈ సందర్భంగా రోటరీ పూర్వపు అధ్యక్షులు JRG డిజిటల్ నెట్వర్క్ MD పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ దాకారపు కృష్ణ, ఉడా రామ్ గోపాల కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. తాను రోటరీ అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు తన పనితీరుతో అంతకు మునుపు వారిని మెప్పించానని గుర్తు చేసుకున్నారు. అయితే తన తరువాత అధ్యక్షులుగా పనిచేసిన అచ్యుత్త శ్రీనివాసరావు, దాకారపు కృష్ణలు తన పనితీరును మరిపించే విధంగా పనిచేయడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. రోటరీ క్లబ్ చేస్తున్న కార్యక్రమాలకు తాను అన్ని విధాలా అండగా ఉంటానని తెలిపారు. కాబోయే నూతన అధ్యక్ష కార్యదర్శులు రొంగల దేవి ప్రసాద్, బవిరిశెట్టి హనుమాన్ తిలక్లను మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఏదో ఒప్పించాం, సంవత్సరం చేశాడు, పేపర్లో సరిగ్గా పడలేదు అని ఆ మాట ఈ మాట చెప్పి 2వ సంవత్సరం కూడా ఎక్కించారు. ఈ సామాన్యంగా ఊరుకున్నాడు. 2వ సంవత్సరం ఎంత బాగా చేస్తాడంటే తర్వాత కాంగ్రెస్ లో తనకుమార్తెల్లో ఒక వెలుగు వెలిగింది. జనరల్ రోటరీ క్లబ్ అనుకుని మేము సంపడిపోయి ఇదిలా ఉండగానే మధ్యలో తనకుమార్లు వచ్చి శ్రీనివాస్ గారు ఇంకో వెలుగు వెలిగించారు. అంటే నన్ను దాటేశారు ఏం చేసిన కార్యక్రమాన్ని అయ్యే అనుకున్న టైంలో ఈ దాకారపు కృష్ణ మరియు అతను సెక్రటరీ ఇద్దరు కలిసి కూడా 3 సంవత్సరాల పాటు, 1 సంవత్సరం చేసే ఏదో చేస్తామని సంకల్పించుకున్న టైంలో 3 ఏళ్ళు నాకు తెలిసి వ్యాపార భాషలో చెప్పాలంటే కృష్ణ గారికి ఉన్న పరిచయాలను బట్టి ఆయనకున్న టాలెంట్ తెలివితేటలను బట్టి రియల్ ఎస్టేట్ ప్రాంతాల్లో చెప్పాలంటే 3 ఏళ్లలో 5 కోట్లు సంపాదించాడు. లేదు, ఆయన ఉన్న బిజినెస్ సైడ్ బిజినెస్ కూడా చేసిన కనీసం 1 కోటి రూపాయలన్నా సంపాదించుకునే అటువంటి టైంలో కూడా అంత చిన్న వయసులో కూడా నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను, ఇటువంటి యూత్ జంగారెడ్డిలో ఉండబట్టి ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులు మా రోటరీ సభలో 99% ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. అయితే ఆ 99% లో ఉంటూ వేరుకుంటూ వెళితే ఈ 3 సంవత్సరాలు వాళ్ళ సొంత టైం ని, ఫ్యామిలీ గడిపే టైం కానీ, వ్యాపారం గడిపే టైం కానీ, ఖర్చు, అవమానాలు కూడా ఇందాక ఆయన చెప్పాడు, అవమానాలు కూడా పడ్డారు. ఇవన్నిటికీ సిద్ధపడే ఈయనంటారు. ఇందాక నాకు జంగారెడ్డి రోటరీ చాలా నేర్పింది అంటే ఆయన 32 to 35 వచ్చినప్పుడు 3 సంవత్సరాల్లో 50 సంవత్సరాల తర్వాత వ్యాపారం చేస్తే వచ్చు అనుభవం జంగారెడ్డిగూడెం అంతా చెప్పేసింది. ఏదైనా ఎప్పుడో చేసిన వ్యక్తులే రికార్డు కాబట్టి అటువంటి దాకారపు కృష్ణ వీళ్ళిద్దరు నా జీవితాంతం మిత్రులు. నాకన్నా వయసులో చాలా చిన్నవాళ్ళు అయినా సరే వీళ్ళు ఎలాంటి వ్యక్తులు అంటే సామాజిక అంశాల మీద ఎప్పటికప్పుడు డబ్బు ఖర్చు పెట్టడం, నిజమైన సమాజం గురించి తెలుసుకున్నాడు నేను చెప్తున్నాను. అలాగే రాబోయే రోజుల్లో మేమందరం కలిసి ఈ యూత్ జంటకు కూడా అలాగే సపోర్ట్ చేస్తాం. అలాగే ఇక్కడికి వచ్చిన కొత్త వారు ఎవరైనా ఇటువంటి స్వచ్ఛంద సంస్థలో చేరాలనుకున్న వాళ్ళకి, ఎందుకంటే స్వచ్ఛంద సంస్థ మంచి లేదని నేను గర్వంగా చెప్పుకున్నాను.